హై ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్. ఐపీఎల్ 2024 ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ అయితే ఇప్పుడే అయిపోయింది. అండ్ వరుసగా ఒక 4 మ్యాచ్ల నుంచి రికార్డు విన్స్ నమోదు చేస్తున్న ఎస్ఆర్హెచ్కి తన హోమ్ గ్రౌండ్లో, ఎస్ఆర్హెచ్ హోమ్ గ్రౌండ్లో ఆర్సీబీ అయితే ఒక బిగ్ షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక 35 రన్స్తో ఇప్పుడే ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ని ఓడించింది. దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఒక రికార్డు పార్ట్నర్షిప్ అయిన ఓపెనర్స్ త్వరగా హెడ్ అవుట్ కావడం, ఆ తర్వాత అభిషేక్ అవుట్ కావడం. సో దీంతో బ్యాటింగ్ మొత్తం కొలాప్స్ అయిందని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఆర్సీబీ టీంలో మెయిన్గా ఎస్ఆర్హెచ్ని దెబ్బ కొట్టిన బ్యాట్స్మెన్ అయితే రజత్ పట్టిదార్, 50 రన్స్ 20 బాల్స్లో. సో ఈ రెండు కారణాలు నిజమే. అండ్ ఎస్ఆర్హెచ్ మళ్ళీ కంబ్యాక్ ఇస్తుంది అనుకునే వారంతా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ ఐపీఎల్ ఎస్ఆర్హెచ్ అప్డేట్ కోసం. అండ్ మీరు కామెంట్ చేయండి ఇవాళ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటి అనేది కూడా. అండ్ అదేవిధంగా ఇవాళ ఎవరు బాగా ఆడారు అనేది కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్తే విరాట్ కోహ్లీ ఫాఫ్ డూ ప్లెసిస్ నిలకడగా ఆడారు. ఒక విధంగా కోహ్లీ కాస్త మెల్లిగానే ఆడాడు. అండ్ ఆ తర్వాత ఫాఫ్ డూ ప్లెసిస్ ఫాస్ట్గా ఆడాడు. మొత్తానికి వీళ్ళైతే చెల్లయ్యాడు రజత్ పట్టిదార్ క్రిస్ మనకు గ్రీన్ వీళ్ళంతా చెల్లైపోయారు. 206 కొట్టారు, 7 వికెట్స్ డౌన్ అయ్యాయి. అండ్ అభిషేక్ శర్మ స్టార్ట్ చేశాడు బౌలింగ్. భువనేశ్వర్ ఒకటే ఓవర్ వేశాడు. ఇవాళ అయితే కమిన్స్ బౌలింగ్ని ఉత్కారేశారని చెప్పొచ్చు, 4 ఓవర్లో 55 రన్స్. అండ్ మయాంక్ మార్కండే వికెట్ తీసినా కూడా విచ్చలవిడిగా బాధారు ఇతను బౌలింగ్ని. సో మొత్తానికి వీళ్ళిద్దరు చాలా విపరీతంగా రన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ భువనేశ్వర్ కుమార్ కూడా 1 ఓవర్లో 14 రన్స్ ఇచ్చాడు. సో 206 7. సో ఈ పిచ్ మీద కొట్టవచ్చు నిజం చెప్పాలంటే, కానీ విల్ జాక్స్తో స్టార్ట్ చేశారు కెమెరూన్ మనకు ట్రావిస్ హెడ్ సో స్పిన్కు కాస్త వీక్ ఉన్నాడని చెప్పి పెయిన మ్యాచ్లో కూడా వీళ్ళను విల్ జాక్స్ కాస్త స్పిన్ బౌలర్ కాస్త ఇబ్బంది పెట్టడం జరిగింది పెయిన మ్యాచ్లో. అదేవిధంగా స్టార్ట్ చేశారు. అండ్ హెడ్ అయితే ఫస్టే అవుట్ అయ్యాడు. సో ఒక రికార్డు పార్ట్నర్షిప్స్ ఒక సునామీ లాంటి ఇన్నింగ్స్ ఆడే హెడ్ అవుట్ కావడంతో ఓ నెగిటివ్ ఇంపాక్ట్ అయితే పడింది. ఎడెన్ మార్కరం ఎప్పట్లానే తొందరగానే అవుట్ అయ్యాడు. సో మొత్తానికి ఎడెన్ మార్కరం ఫామిలా ఉంటే మాత్రం చాలా కష్టమే. అండ్ ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ అంతా కూడా అలా ఆడుతూ పోయారు. అండ్ నిలదొక్కోలేదు ఎవరు. నితీష్ కుమార్ కూడా ఒక ఆ టైంలో ఆ షాట్ అవసరం లేదు, ఆయన కూడా అది కొట్టి అవుట్ అయ్యాడు. సో మొత్తానికైతే 171కి 8 మంది అవుట్ అయ్యారు. 35 రన్స్ తేడాతో ఆర్సీబీ అయితే తనని రికార్డు స్కోర్తో ఓడించిన ఎస్ఆర్హెచ్కి ఎస్ఆర్హెచ్ హోమ్ గ్రౌండ్లోనే ఒక మంచి రివెంజ్ తీర్చుకుందని చెప్పొచ్చు. బౌలర్స్ అంతా బాగానే బౌలింగ్ వేశారు ఆర్సీబీ బౌలర్స్. సో మీరు కామెంట్ చేయండి ఇవాళ యాక్చువల్గా ఎవరు బాగా ఆడలేదు ఎస్ఆర్హెచ్లో అనేది.